ఇప్పుడు మన గోరా కేసీఆర్ గారు సమాజంలో మాట్లాడితే ఏమన్నారంటే ఈ దేశంలో అగ్నిపథం ఉండాలి, ఈ అగ్నిపథం తీసేస్తామన్నారు. తర్వాత విషయం నేను చెప్తున్నాను కేసీఆర్ గారికి, ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో అగ్నిపథ అనే విషయం ఎవరైనా తీసిందా? ఎవరు తీయలే. ఆ అగ్నిపథంలో మళ్ళీ రికమెండ్ చేసి వాళ్ళు ట్రైన్కి వెళ్ళిపోయారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము 50 రోజుల నుంచి మేము రోడ్ల మీద తిరుగుతున్నాం, అమ్మాయిలు కూడా తిరుగుతున్నారు. మేము ఏం డిమాండ్ చేస్తున్నాం, మాకు ఏవైతే 800, 600 క్వాలిఫైడ్ రన్నింగ్ క్వాలిఫైయో ఆ అభ్యర్థులందరికీ 600 మెన్స్కి అవకాశం ఇవ్వాలి. ఈ తప్పు ప్రధానంగా జరిగింది బోర్డు చైర్మన్ వల్ల జరిగింది. ఆయన ఒక ఆంధ్ర అధికారి, ఒక తెలంగాణ ద్రోహిలాగా వ్యవహరిస్తున్నాడు. మన హైకోర్టు కూడా 7 మార్కులు ఇవ్వమంటే అప్పుడు ఇవ్వలే. దాని గురించి అసెంబ్లీ ముట్టడి చేసిన దాటి చేయాలి తర్వాత చేసింది. సో కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మా విషయం మీద స్పందించి మాకు న్యాయం చేయాలి, లేకుంటే ఎలక్షన్లో మేము మీకు తప్పకుండా మీ బీఆర్ఎస్ పార్టీని తప్పకుండా ఓడిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.